తాజా 30 బుద్ధి బుర్రా ఉంటే చంద్రబాబుతో విడిపోతావు అంటూ సొంత ఎంపీలే షాక్ ఇచ్చారట మోడీకి. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 79 మంది ఎంపీలు ఇప్పుడు మోడీకి షాక్ ఇచ్చారట. దేశం మొత్తం ప్రస్తుతం భగ్గుమంటుంది. మోడీకి వ్యతిరేకంగా ఆందోళన ముదురుతున్న సమయంలో ఆర్ఎస్ఎస్ ఆల్టర్నేటివ్ ప్లానింగ్లో ఉంది, ఐడియాలు కూడా తీసుకుంటోంది. మోడీ ఎక్కడ తప్పు చేశాడు, ఎక్కడ కొంపు ముంచాడని బీజేపీలో ప్రస్తుతం నాయకులందరూ అభిప్రాయాలు తీసుకుంటుంటే, మోడీ ఏపీలోకి వెళ్ళుకోవడం వల్ల చంద్రబాబుతో పెట్టుకోవడం వల్లే ఆయన చేసిన వ్యవహారం అంతా బెడ్స్కొట్టిందని 78 మంది ఎంపీలు ఓపెన్గా చెప్పేశారట. ప్రస్తుతం అభిప్రాయాలు అయితే తీసుకుంటున్నారు, వాటి నుంచి ఓ పరిష్కారం రాబట్టే ప్రయత్నం చేయబోతున్నారు. మోడీపై వ్యతిరేక దేశం అంతా ముదిరిపోయింది, సొంత పార్టీలోనూ కొత్త కొత్త తీవ్రంగానే ఉంది. అయినా ఆర్ఎస్ఎస్ అడిగితే అందరూ ఓపెన్గా బయటపడట్లేరు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంపీలు కీలక నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి 79 ఎంపీలు చంద్రబాబు పెట్టుకోవడమే తప్పనే అభిప్రాయపడ్డారట. ఈ విషయం బీజేపీ వర్గాలు బయటికి చెప్తున్నాయి. అంటే ఓపెన్గా చెప్పకపోతేనే ఇది విషయం అయితే, సంఘ కనుక పూర్తి క్లారిటీతో తీసుకుని ఈ విషయాలు అక్కడ బయటికి చెప్పమంటే ఎంతమంది ఓపెన్ అవుతారో. మరి మోడీకి ఆల్టర్నేటివ్గా ఎవరు తీసుకోవాలనే వ్యవహారం మీద కూడా వారు డిస్కస్ చేసుకుంటున్నారు. మొత్తం వ్యవహారాన్ని ఎవరు సంభాళించగలరు అనే ప్రశ్నకి సమాధానం వెతుకుతోంది ఆర్ఎస్ఎస్. చంద్రబాబు మిత్రుడు నితిన్ గడ్కరీనే ఫ్రంట్ రన్నర్ అని చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసినా మోడీ గడ్డుకాలం దాపరించిందనే దాంట్లో బయటకు గట్టిగానే వినబడుతున్నాయి. అందుకే ఈ విషయంలో చంద్రబాబును సపోర్ట్ చేస్తూ 79 మంది ఎంపీలు చెప్పినటువంటి మాట నిజమని మీరు కూడా అంటూ, మోడీ ఏపీలో గెలుపుకోవడం చంద్రబాబును గెలుపుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చేసాడని, తెలుగుడు 70 ఇంత రేంజ్లో ఉందని మీరు కూడా అర్థం చేసుకుని ఆ 79 మందికి సపోర్ట్ చేస్తూ ఈ సపోర్ట్ చంద్రబాబు అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మోడీ యొక్క పరిస్థితి దారుణంగా రావడానికి మోడీ యొక్క స్వయంకృత అపరాధమే దారుణమైన ఇబ్బంది అనేటువంటి విషయాన్ని క్లియర్ కట్గా తెలియజేస్తూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.